స్త్రీకి గొరెంటకు చాలా ఇష్టం. ఎందుకంటారా, అందంగా చేతులకు అలంకరిస్తే చాలా అందంగా కనిపిస్తుంది. అలాగే గోరింటాకు వచ్చేసి మనకు సీతమ్మ వారి యొక్క వరం. సో దీన్ని శుభకార్యాలకు అన్నిటికీ చాలా అందంగా కనిపిస్తుందని పెట్టుకుంటారు. శాస్త్రీయ పరంగా మనకు గోరింటాకు పెట్టుకోవడం వలన మన ఒంటిలో ఉన్న వేడి తగ్గి మనకు మన బాడీకి కావాల్సిన. గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద నుమను టాక్స్. సో అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము ముందుకు వచ్చాను. సో కొంచెం బిజీ ఉండి టైం కుదరక నేనైతే ఆ వీడియో సరిగా చేయట్లేదనమాట, బికాస్ తుషార్ అన్నాడు అండ్ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. అండ్ ఎస్పెషల్లీ నేనైతే ఊర్లోకి వెళ్ళాను కదా, సో అక్కడ వ్లాగ్స్ చేయడానికి కుదరలేదన్నమాట. సో అందుకనేసి వీడియోస్ చాలా తక్కువ చేశాను, బట్ ఇప్పటి నుండి ట్రై చేస్తాను చేయడానికి. అండ్ ఎస్పెషల్లీ ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకా వెయిట్ చేయకుండా మన ఛానల్ ఇప్పుడు విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఈరోజు వచ్చేసి కంటెంట్ ఏమీ లేదండి, జస్ట్ ఆషాఢ మాసం అనగానే మనకు గుర్తొచ్చేది ఫస్ట్గా పుట్టిల్లు, అండ్ సెకండ్లీ గుర్తొచ్చేది గోరింటాకు. సో రొటీన్ పుట్టిల్లు అంటే వెళ్తాం కాబట్టి సో గుర్తొస్తుంది, ఓకే. బట్ ఇంకా స్పెషల్ ఏంటి అంటే గోరింటాకు. సో మనము గోరింటాకు పెట్టుకుంటాం, బట్ ఎవరికైనా రీజన్ తెలుసా? ఓకే, 50-50 మెంబర్స్కి, 50% తెలిసిండొచ్చు, 50% తెలియకపోయిండొచ్చు. సో అలాంటి తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను అన్నమాట. సో నేనైతే గోరింటాకు చెట్టు మా ఇంటి ముందరే పెంచుకున్నాను. చాలామంది గోరింటాకు అంటు తొక్కుతేనే వస్తుంది, వేర్లు ఉండాలి అవి అన్నారు కానీ, బట్ నేను ఇక్కడ మా ఊర్లో గోశాల ఉంది, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా పెద్ద చెట్టు ఉందన్నమాట. సో నేను అక్కడికి వెళ్ళినప్పుడు అయితే ఒక మొక్క తీసుకొని వచ్చాను. మా ఇంటి దగ్గర ఒక కుంపటి ఖాళీ ఉంటే నేను దాంట్లో వేశాను అన్నమాట, చెట్టును తెచ్చి కొంచెం మట్టి తవ్వి లోపలికి వేశాను. వితిన్ 1 మంత్లోనే చాలా హైట్ పెరిగింది. నేను మీకు సైడ్కి వీడియో క్లిప్ యాడ్ చేస్తాను. సో మీరు కూడా మీ ఇండ్ల దగ్గర గోరింటాకు చెట్టును పెంచుకోవచ్చు. సో చాలా ఈజీ అన్నమాట. సో సరే అండి, ఇదంతా ఓకే, గోరింటాకు చెట్టును పెంచుకోవచ్చు, పెంచుకుందాము. మరి గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? సో మీకు తెలిసినట్లయితే నా వీడియో తెలియనట్లయితే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇన్ కేస్ తెలిసిన వాళ్ళు నా వీడియో ఎవరైనా చూస్తుంటే నా వీడియోను అక్కడే స్టాప్ చేసి ఎందుకనేది మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేబీ మీకు తెలిసిన స్టోరీ నాకు తెలిసిన స్టోరీ వేరే ఉండొచ్చు. సో యాజ్ యూజువల్గా ఆల్మోస్ట్ ఒకటే స్టోరీ ఉంది కానీ కొన్ని కొన్ని బుక్స్లో ఒకలాగా ఉంటుంది కాబట్టి చెప్పలేం. సో మరి ఇప్పుడైతే తెలుసుకుందాం. సో ఏంటి గోరింటాకు, ఎందుకు ఎలా వచ్చింది, ఎలా పుట్టింది, ఆషాఢ మాసంలో ఎందుకు పెట్టుకుంటాము అంటే, సో ఒక ఐ మీన్ చిన్నప్పుడు పార్వతీదేవి తన స్నేహితులతో ఆడుకునేదంట. సో ఆడుకునే సమయంలో పార్వతీదేవికి రజ అంటే మంత్ లాగా, ఐ మీన్ మెచ్యూర్ అవ్వడం. సో రజోత్సవం అంటే జరిగిందంట, అంటే ఆ బ్లడ్ అనేది ఒక నేల మీద పడింది. సో నేల మీద పడ్డప్పుడు ఆ నేల మీద పడ్డంతో అది గోరింట చెట్టుగా పుట్టింది. సో అప్పుడు పర్వతరాజు వచ్చి గోరింట చెట్టు అడుగుతుందంట, నేను పార్వతీదేవి రజతో పుట్టాను కదా, నాకే ఏమీ ఉంటుంది అని. సో అప్పుడే వెంటనే పార్వతరాజు అన్నాడంట, పార్వతీదేవి రజ సమయంలో నువ్వు పుట్టావు కాబట్టి ఏ స్త్రీ కూడా ఈ గోరింటాకుని పెట్టుకుంటుందో వారికి గర్భాశయ దోషాలు ఉండవు, అలాగే బాడీలో ఉష్ణోగ్రత తక్కువయ్యి మన బాడీకి కావాల్సిన కంట్రోలింగ్ లెవెల్స్లో చాలా బాగా హెల్తీగా ఉంటుంది అంతే తప్ప ఏదో ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలి అనేది కూడా ఎందుకు అంటారు. సైంటిఫిక్గా వెళ్తే సైంటిఫిక్గా ఏంటంటే మనకు క్లైమేట్ చేంజెస్ వస్తూ ఉంటాయి, లాస్ట్ మంత్కి ఈ మంత్కి చాలా చేంజెస్ ఉన్నాయి, కూల్ అవ్వడం, హెవీ ఎండలు రావడం. సో అట్లాంటి క్లైమేట్ చేంజెస్ వచ్చినప్పుడు సో మనకు న్యాచురల్గా అందరికీ తెలిసింది ఏంటి అంటే గోరింటాకు పెట్టుకుంటే బాడీ చల్లువ చేస్తుందంట అంటారు. సో అక్కడ మనకు అలాగే చెప్పినట్టు క్లైమేట్ చేంజెస్ కోసము అలా పెట్టుకుంటాము. సో
వెంటనే పార్వతీదేవి తన ఒక గోరింటాకు చెట్టు ఆకుని తెంపుకొని చేతిలో పెట్టుకుంటుందంట. పెట్టుకోగానే చెయ్యి ఎర్రగా పండుతుందంట. పండితే అప్పుడు నా చెయ్యి ఏందో కమిలిపోయింది అనుకుంటే, కాదు ఇది కమిలింది కాదు, చెట్టు వల్ల వచ్చిన అందం నా చేతికి, ఎర్రగా పండింది కదా అందుకే అని అనుకుంటారంట. సో ఈ ఏమంటారు, ఈ గోరింటాకుని ఎవరైతే పెట్టుకుంటారో గర్భక్షయాల దోషాల నుండి తప్పించుకోగలరు, అండ్ అలాగే ఉష్ణోగ్రతను కూడా తప్పించుకోగలరు. అలా జరుగుతుండగా కుంకుమ వచ్చేసి, నేను ఎర్రగా ఉంటాను కదా, మరి నా విలువ నాకు తగ్గిపోతుందేమో అనేసి అంటదంట. అంటే వెంటనే పార్వతీదేవి, నీకు ఏమీ పోదు, నేను ఒక వరం ఇస్తాను నీకు అనేసి, గోరింటాకు ఎక్కడ పెట్టినా ఎర్రగా పండుతుంది, అలాగే ఎవరైతే నుదుట పెట్టుకుంటారో, నుదుట అంటే బొట్టు పెట్టే దగ్గర నుదుట పెట్టుకుంటారో వాళ్లకు ఎర్రగా అవ్వదు, నీ విలువ నీదే అనేసి ఒక వరం అయితే ఇచ్చారంట. సో ఇదేనండి నాకు తెలిసిన గోరింటాకు కథ. సో ఇంకా మీకు ఎవరికన్నా తెలియద్దు అనుకుంటే, సారీ నాకు ఇంకా తెలియదు ఏమన్నా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. అలాగే చాలామంది గోరింటాకుకి ఏమేసి ఎర్రగా ఎలా అంటే ఏమేసి పేస్ట్ చేయాలి అంటారు అని అనుకుంటారు కదా. నాకు తెలిసింది గోరింటాకు ఒక లెమన్ సైజు, నిమ్మకాయ సైజు చింతపండు కానీ నిమ్మకాయ కానీ ఏదో ఒకటి, అండ్ పెరుగు ఒక 2 స్పూన్స్ ఆఫ్ గోరింటాకుని బట్టి, షుగర్ లైట్గా వాటర్ వేసేసుకొని పేస్ట్ చేసేసుకొని పెట్టేసుకుంటే మనకు చెయ్యి ఎర్రగా పండుతుంది. అలాగే మీరు గమనించినట్లయితే జస్ట్ మనం ఎప్పుడన్నా ఆకు తెంపి జస్ట్ వాటర్లో తడిచినా కూడా మన చెయ్యి ఎర్రగా అవుతుంది. సో ఇదే మనకు పార్వతీదేవి నుండి వచ్చిన వరం, అండ్ అలాగే పర్వతరాజు నుండి వచ్చిన వరం. సో గాయ్స్ చూసారు కదా, సో దీంట్లో ఏమైనా తప్పులు మాట్లాడి ఉంటే, అంటే కొన్ని కొన్ని వర్డ్స్ తెలియదు కదా అలా మాట్లాడి ఉంటే దయచేసి సారీ, ప్లీజ్ ఎవరు మైండ్కి తీసుకోకండి, నాకు తెలిసిన స్టోరీ నేను చెప్పాను. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.